కర్నూలు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అన్నదానంలో అన్నప్రసాద వితరణ పునఃప్రారంభమవుతుందని ఈవోకేఎస్ రామారావు తెలిపారు. రాష్ట్ర దేవాదాయ కమిషనర్ ఉత్తర్వుల మేరకు అన్నప్రసాద వితరణను పునఃప్రారంభమవుతుందన్నారు. లాక్డౌన్ సమయంలో స్థానికంగా ఉండే సాధువులు నిరాశ్రాయులకు అన్నపట్ల ద్వారా అన్నప్రసాదాలను అందించామన్నారు. అదేవిధంగా దర్శనాలు ప్రారంభమైనప్పటి నుండి భక్తులతో పులిహోర పెరుగన్నం సంభాషణ జరిగిందన్నారు. ఇందులో భాగంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్నప్రసాద వితరణ చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో ఆలయ కార్యనిర్వహణాధికారులు అన్నదాన విభాగాన్ని పరిశీలించి అన్నప్రసాద వితరణపై సమీక్ష జరిపారు. ఈ పరిశీలనలో అన్నదాన భవనం సముదాయంలోని అన్నదాన ప్రదేశంలో భక్తులు వేచి ఉండే గదులు, అన్నదానం స్టోర్, వంటశాల మొదలైన వాటిని కార్యనిర్వహణాధికారి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కువైట్ నిబంధనలు పాటిస్తూ అన్నప్రసాద వితరణ జరపాలని అధ్యక్షురాలు దేవి ఆదేశించారు. నిబంధనలను అనుసరించి 50% వరకు మాత్రమే భక్తులు ఒక్కో టేబుల్ నుండి మరో టేబుల్ కు మధ్య ఖాళీ ప్రదేశం ఉండేటట్లుగా ఏర్పాట్లు చేయాలన్నారు. అదేవిధంగా ఒక టేబుల్ వద్ద ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే భోజనం చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కరోనా నివారణ ముందస్తు చర్యలకు సంబంధించి ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. భోజనానికి వచ్చే భక్తులందరూ కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించి శానిటైజర్ వాడుతూ అన్నదానం క్యూ లైన్లలో రావాల్సి ఉంటుందన్నారు. ఓం నమశివాయ. శ్రీశైల మహాక్షేత్రంలో లాక్డౌన్ నిబంధనలు వచ్చిన తర్వాత అన్నదానం కార్యక్రమాన్ని ఆపివేస్తూ ఆలయం పునః ప్రారంభమైనప్పటి నుంచి కమిషనర్ యొక్క ఆదేశాల మేరకు అన్నదానాన్ని పాకెట్స్ రూపంలో అందజేయడం జరుగుతోంది. నిన్నటి రోజున గౌరవ దేవాదాయ శాఖ కమిషనర్ వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు 4/2/2021 నుంచి అన్నదానాన్ని పునః ప్రారంభిస్తున్నాము. సంపూర్ణంగా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ అన్నదానాన్ని నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము. భక్తులు క్యూలైన్లలో ఉన్నప్పుడు మాస్కులు ధరించాలని, మేము ఏర్పాటు చేసిన శానిటైజర్స్ తోటి సంపూర్ణంగా చేతులు శుభ్రపరచుకొని అన్నదాన శాలలోనికి ప్రవేశించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మొత్తం అన్నదానం జరిపేటువంటి ప్రాంగణాన్నంతా శానిటైజ్ చేయడం జరిగింది, పరిశుభ్రం చేయడం కూడా జరిగింది. కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. తరచుగా శానిటైజ్ చేయడం కూడా ఉంటుంది. మరి శాలలో ఉన్నటువంటి కెపాసిటీకి 50% మాత్రమే ఇప్పుడు లోపలికి అలౌ చేస్తూ భోజనాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులు ఈ విషయాలన్నింటినీ గమనించి దేవస్థానంతో సహకరిస్తారని భావిస్తున్నాము. ఓం నమశివాయ.